ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ రాహవే కేతువే నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా 2024లో శివుని అంశంలో పుట్టినటువంటి రాసులు 4 రాసులు. ఈ 4 రాసులకి 2024లో పరమేశ్వరుడి యొక్క కృప అనుగ్రహం అద్భుతంగా ఉండబోతుంది. వీళ్ళు మాత్రమే అపర కుబేరుడుగా అష్ట ఐశ్వర్యాలు అనుభవించే వ్యక్తులుగా చలామణి కాబోతున్నారు 2024లో. శివుని యొక్క అంశం అంటే ద్వాదశ రాసులు, ఈ సృష్టి మొత్తం కూడా పరమేశ్వరుడి యొక్క కృపలోనే ఉంటుంది. కానీ ఇందులో అతి ప్రీతిపాత్రమైనటువంటి రాసులు 4 రాసులు పరమేశ్వరుడికి. మరి 4 రాసుల్లో పుట్టిన వాళ్ళకి 2024 సంవత్సరం అనేది ఒకదని చెప్పాలంటే వాళ్ళ జీవితంలో ఎన్నడూ చూడనంత ఆర్థిక ఆదాయాన్ని కానీ కుటుంబపరమైనటువంటి సక్సెస్లను కానీ చూడబోతున్నారు. ఏ విధమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు, ఏ రకమైనటువంటి స్థాయికి వాళ్ళు చేరుకుంటారు అని అంటే దానికి అవధులు లేవని చెప్పాలి. ఎందుకంటే తక్కువలో తక్కువ అనుకున్న ఒక్కొక్క రాశి వాళ్ళు 10 కోట్ల పైనే సంపాదించే స్థాయి వస్తుందని చెప్తున్నా. ఎందుకంటే మీకున్నటువంటి, నేను చెప్పి ఈ రాసులకు ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది అంత మంచిగా పనిచేయబోతుంది గోచార ప్రకారం. అంతేకాదు, ఈ రాసుల్లో పుట్టిన వాళ్ళ యొక్క నక్షత్రాధిపతులు కూడా ఎవరైనా గమనించండి, మొదటి పాదము 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి చాలా అల్టిమేట్ లైఫ్ ఉంటుందండి. నక్షత్రాలు తీసుకుంటే రాసులో పుడుతూ వాళ్ళు పుట్టిన నక్షత్రంలో కనుక మొదటి 2వ పాదాల్లో పుట్టి ఉంటే 100% బ్రహ్మాండంగా జరుగుతుంది. అలా కాకుండా 3, 4వ పాదంలో కనుక మీరు పుట్టి ఉండి నక్షత్రంలో నేను చెప్పేటువంటి రాసుల్లో కనుక పుట్టి ఉంటే కాస్త మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మనం శాస్త్ర రూపంగా మనం తెలియజేస్తున్నాం, శాస్త్రాన్ని ప్రామాణికంగా మరీ తెలియజేస్తున్నాం. నేను వెంకటరమణ అని ఆయన గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడలో ఉంటాడు. తను ఒక స్కూల్ హెడ్ మాస్టర్, చాలా వండర్ఫుల్ పర్సన్. బట్ అతను, వాళ్ళ అబ్బాయి పేరు రవీంద్ర, శ్రీ వెంకట నరసింహ రవీంద్ర పూర్తి పేరు, ఎస్విఎన్ రవీంద్ర అని సైన్ చేశాడు అతను. అతను బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో దాదాపుగా 25 లక్షలు పోగొట్టేశాడు. సార్, మా వాడికి బిజినెస్ పెట్టించాను, పోయింది, పోనీ మ్యారేజ్ చేద్దాము, మ్యారేజ్ చేసిన తర్వాత కలిసి వస్తున్నాం వీడికి. ఎందుకంటే ఒక బిజినెస్ కాదు, అతనికి దాదాపుగా 4-5 రకాల బిజినెస్లు పెట్టిస్తే 4-5 బిజినెస్లు పోయాయి. సరే, ఒకవేళ పెళ్లి చేస్తే ఏమన్నా కలిసి వస్తుందేమో అని చెప్పి పెళ్లి చేశాను. చేసిన 3 నెలలకే అమ్మాయి వాడు నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయింది. గొడవలు, చిన్న చిన్న విషయాలకి గొడవలు, మనస్పర్ధలు, అసలు మాకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే మీరు గమనించండి, తండ్రి ఒకే రాశిలో పుట్టి ఉండి కొడుకు ఒకే రాశిలో పుట్టి ఉంటే మాత్రం ఆ కుటుంబం చిక్కుల్లో పడుతుంది. అదే తండ్రి ఒక రాశిలో పుట్టి ఉండి అదే రాశిలో కూతురు పుట్టిందనుకోండి, ఆ ఇల్లు అద్భుతంగా ఎదుగుతుంది. ఖచ్చితంగా తండ్రి అనేవాడు అపర కుబేరుడు అవుతాడు, అందులో డౌటే లేదు. ఇదే విధంగానే కూతురు ఒక రాశిలో పుట్టి ఉండి తల్లి సేమ్ రాశిలో పుట్టిందనుకోండి, ఆ కుటుంబం కూడా ఇబ్బందుల పాలవుతుంది. అదేవిధంగా తల్లి ఒక రాశిలో పుట్టి ఉండి కుమారుడు తల్లి రాశిలో పుట్టాడనుకోండి, అద్భుతంగా ఎదుగుతారు. అంటే కుటుంబంలోనే మనకు ప్లస్ ఆర్ మైనస్ అని మనకు అర్థమైపోతుంది జాతకం చూస్తే. సో అక్కడ కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంది, తండ్రి కొడుకు ఇద్దరు ఒకే రాశిలో పుట్టకూడదు, పుట్టి ఉంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని రెమెడీస్ మెయింటైన్ చేయాలి, కొన్ని దేవాలయంకి వెళ్ళాలి, దీపారాధన చేయాలి, అప్పుడే ఒక స్థాయి, ఒక సక్సెస్ ఉంటుంది. లేకపోతే సమస్యలు వెంటాడతాయి, మంచి జీవితం రాదు. అంతేకాదు, వ్యక్తిగత జాతకుడికి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా చాలా అల్టిమేట్ లైఫ్ ఉంటుంది. అల్టిమేట్ లైఫ్ ఉంటుంది కానీ ఏం చేస్తే అల్టిమేట్ లైఫ్ వస్తుందో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఒక బెలూన్ మనం ఎగరేయాలి అంటే అందులో గాలి నింపాలి,
అంటే ప్రామాణికం అది. ఇసిరేస్తే నిలబడుతుందా గాలిలో? నిలబడదు, బెలూన్ పడిపోద్ది. అంతే ఏదైనా ఒక మనిషి చేయాల్సిన పనులు చేయకుండా, తన కర్తవ్యాన్ని చేయకుండా, నేను ఇలా టాప్ అయిపోవాలి, నా అప్పులు తీరిపోవాలి, నా కుటుంబం బాగుండాలి, నేను అనుకున్నది జరగాలి, నా స్థాయి ఇలా ఉండాలని కోరికలు ఉంటే సరిపోదు. దానికి ప్రత్యామ్నాయ మార్గంగా నువ్వు కృషి చేయాలి. ఆ కృషి చేయడానికి ఏం చేయాలనేది శాస్త్రం చెప్తుందన్నమాట. అలా నేను వెంకటరమణ గారికి, ఆ అబ్బాయి రవీంద్రకి ఇద్దరికి కూడా పేరులో కొద్దిగా మాడిఫికేషన్ చేసి డైలీ కోర్సు లాగా రాయమని చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోడలు రావడం, అదేవిధంగా ఇప్పుడు ఒక బాబు, ఆ బాబుకు పేరు పెట్టినప్పుడు నన్ను వచ్చి కలిసినప్పుడు నాకు చెప్పారు, రీసెంట్గా మేము ఇంతకుముందు వచ్చి కలిసాం సార్, మా పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మా వాడికి కాంట్రాక్టర్గా ఈరోజు చాలా బాగున్నాడు, మంచి బిజినెస్ చేస్తున్నాడు, పర్లేదండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు అనుకున్న ఎలిజిబిలిటీ మనం చేరుకోలేకపోతున్నామంటే మన జాతకమే కారణం అని మీరు తెలుసుకోగలిగితే చాలు. ఆ జాతకాన్ని కమాండ్ చేసే శక్తి పేరు బలానికి ఉంటుందనే విషయం తెలుసుకుంటే చాలు. అందుకని అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలంటే జాతకాలు కుదరకపోతే పేరు మార్చి పెళ్లి చేస్తారు పెద్దవాళ్ళు, పిచ్చివాళ్ళే కాదు, శాస్త్రం కూడా యాక్సెప్ట్ చేస్తుంది పేరు వల్ల మనిషి జీవితం మారుతుంది. సో అలా ఇన్ కేస్ నేను చెప్పేటువంటి నాలుగు రాశులు మేష, వృషభ, తుల, కుంభరాశులు. ఈ నాలుగు రాశులకి పరమేశ్వరుడు ఒక అంశంలో పుట్టారు వీళ్ళు. వీళ్ళకి అనుకోని విధంగా ఒక నుంచి అప్పుడు 2024లో 10 కోట్లు పైన సంపాదిస్తారండి, ఛాలెంజ్ చేస్తా, అంత అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. కానీ నేను చెప్పినట్టు జాతకంలో దోషం ఉన్నా, పేరులో సంఖ్యా దోషం ఉన్నా కూడా అవేవి వర్తించవు. నేను చెప్పిందన్నీ కూడా మీకు జరగదని దాని అర్థం. సమస్య ఏదైనా ఖచ్చితంగా శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళవల్ల మాత్రమే సక్సెస్ అవుతారు. అంతెందుకండి, ఇప్పుడు మీరు, నేను చెప్పా మేషరాశి అని, మేషరాశిలో పుట్టిన వ్యక్తి సపోజు ఒక లతా అనే అమ్మాయి ఉందనుకోండి, బాగుపడదు. ఎందుకంటే ఆ అమ్మాయి యోగం 2024లో ఉన్నా కూడా అమ్మాయి పేరులో తా అక్షరం ఉంది. లత, సీత, వనిత, అనిత, కవిత, ఈత కూడా హ్యాపీగా ఉండదు. అదేవిధంగా లోకేష్, SH పేరు ఎండ్ అవుతుంది, సెట్ గారు, లోకనాథం, లో అంటే డౌన్ఫాల్. ఇలా పేరులో సంఖ్యా దోషం ఉన్నా, అర్ధ దోషం ఉన్నా, పేరులో ఉన్న అర్ధ దోషాన్ని ఏమంటారంటే ప్రోనాలజీ అంటారు ఇంగ్లీష్లో. సో ఇలాంటి వాళ్ళు మేషరాశిలో పుట్టి ఉన్నా ప్రయోజనం ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేరులో అక్షర సరళి సరిచేసుకొని సంతకం చేసే విధానం కనుక మార్చుకోగలిగితే అద్భుతాలు చూస్తారు. నేను చెప్పింది ముమ్మాటికి 100కి 1000 రెట్లు ఖచ్చితంగా నిజమవుతుంది మీకు లైఫ్లో. ఈ నాలుగు రాశులు మాత్రం 2024లో శివుని యొక్క అనుగ్రహం, పరమేశ్వరు యొక్క అనుగ్రహం కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు స్వక్షేత్రాధిపతి, శని భగవానుడు స్వక్షేత్రాధిపతి అంటే పరమేశ్వరుడు కొలువై ఉన్నట్టే లెక్క. మరి పరమేశ్వరుడు యొక్క అంశంలో పుట్టి ఈ నాలుగు రాశులకి అష్ట ఐశ్వర్యాలు అనుభవించే అర్హత ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు? జాతక దోషం, పేరులో దోషం లేనప్పుడు. కాబట్టి ఈ రెండింటి గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. అదృష్టాన్ని ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే అవకాశం 1000% ఉంటుంది. ఇన్ కేస్ మీ సమస్య ఏదైనా విరివిగా ఉంటే స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.